గరుడ కిచెన్ వరల్డ్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా లేన్ హైదరాబాద్. ఆగని వీధి కుక్కల దాడులు. మూడేళ్ల చిన్నారి మెడను నోటితో లాక్కెళ్లిన కుక్క, తల్లి కేకలు వేయడంతో పాపను వదిలి పరుగు. అదే వీధిలో మరో బాలుడిపై దాడి. చిన్నారులపై వీధి కుక్కల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గడప దాటి రోడ్డుపైకి రావాలంటే ఎక్కడ పిక్కలు పట్టుకుని పీకుతాయో, దాడి చేసి చంపుతాయో అనే భయం వదలడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎంతో మంది పిల్లలు వీధి కుక్కల దాడిలో చనిపోయారు. తాజాగా హైదరాబాద్లో మరో చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. నిజాంపేటలో జరిగింది ఈ ఘటన. బండారే లేఅవుట్లోని అఫిక్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న శ్రీకాంత్, నాగసాయి దంపతులకు పాపుంది. పేరు సోమశ్రీ, వయసు 3 ఏళ్ళు. ప్రతిరోజులానే బిడ్డ సోమశ్రీని తల్లి నాగసాయి బయటకు తీసుకుని వెళ్ళింది. స్థానికంగా ఉన్న పార్కులో ఆడిపించేందుకు వెళ్ళింది. అక్కడ తోటి పిల్లలతో సోమశ్రీ ఆడుకుంటోంది. ఇంతలోనే ఓ వీధి కుక్కొచ్చి సోమశ్రీపై అటాక్ చేసింది. ఆమె మెడను కరిచింది. దీంతో సోమశ్రీ కేకలు వేయడంతో మెడను అలానే నోట్లో పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆ కుక్క. అది చూసిన స్థానికులు చిన్నారి తల్లి కేకులు వేసి కుక్కను కొట్టడంతో చిన్నారిని వదిలి పరుగులు పెట్టింది కుక్క. వెంటనే సోమశ్రీని తల్లి నాగసాయి ఆసుపత్రికి తరలించగా అక్కడ చిన్నారికి వైద్యం అందించారు. చాలా లోతుగా గాయమవడంతో చిన్న సర్జరీ చేయాలని తెలిపారు డాక్టర్లు. సోమశ్రీని మాత్రమే కాదు, ఆ కుక్క అదే ప్రాంతంలోని సాత్విక్ హోమ్ అపార్ట్మెంట్ వద్ద 6 ఏళ్ల శ్యామల అనే పాపను కూడా కరవబోయింది. స్థానికులు రాళ్లతో కొట్టడంతో పరుగులు పెట్టింది. వీధి కుక్కలను చూసి భయపడిపోతున్నారు ప్రజలు. అసలు ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. పిల్లలు ఆడుకునే చోట ఇలాంటి ఘటనలు జరిగితే పిల్లలు బయటికి వెళ్ళడానికి కూడా భయపడతారని అంటున్నారు.